ఎన్నికలు సమీపిస్తున్న వేళ సింగరమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వినూత్నంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను వివరించడంతో పాటు వారి సమస్యలను కూడా తెలుసుకుంటూ మరొకసారి విజయానికి బాటలు వేసుకుంటున్నారు. బుక్కరాయ సముద్ర మండలం నీలాంపల్లి గ్రామంలో మహిళలతో మన ఎమ్మెల్యే అనే వినూత్న కార్యక్రమానికి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి శ్రీకారం చుట్టారు. ముందుగా గ్రామంలోని స్థానిక నాయకులు మహిళలు స్వాగతం పలికారు. నాగలింగేశ్వర స్వామిని దర్శించుకుని కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేరుగా మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు, పనితీరుపై నేరుగా మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మన ఎమ్మెల్యే అనే కార్యక్రమం ద్వారా నేరుగా మహిళల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి కృషి చేసే విధంగా రూపొందించామన్నారు. సీఎం జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంక్షేమమే అభివృద్ధిగా పనిచేస్తున్నారన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తుంటే దాన్ని చూసి జీర్ణించుకోలేక విమర్శించడం హేయమైన చర్య అన్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయని, గత టీడీపీ ప్రభుత్వంలో మాకు ఎలాంటి పథకాలు అందలేదన్నారు. మరొకసారి జగన్ ని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని, అలాగే సింగరమల నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే మళ్ళీ జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేని చేసుకుంటామన్నారు. మహిళలతో మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఈరోజు నీలాంపల్లి విలేజ్ కి రావడం జరిగింది. మహిళలందరూ కూడా, అంటే ముఖ్యంగా ఈ సచివాలయ పరిధిలో ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి వాళ్ళు జగనన్న మీద ఉన్న అభిమానాన్ని చూపిస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు 14 ఏళ్లలో చేయింది, జగనన్న ఈరోజు 5 ఏళ్లలో చేసి చూపించాడు. మరి మహిళల అకౌంట్లో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల ద్వారా రావడం, డబ్బులు రావడం కావచ్చు, అలాగే ఈరోజు వాలంటీర్ సిస్టమ్ పెట్టి నేరుగా ఇంటికి తలుపు తట్టి పెన్షన్స్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా ముందు జరిగేవి కాదు. అలాగే ఇందాక ఒక అక్క చెప్పింది, విత్తనం కావాలన్నా కానీ క్యూలో రోజులు నిలబడే వాళ్ళం, గొడవలు పడేవాళ్ళం. ఆ కష్టమేం లేకుండా ఈరోజు ఆర్బీకే సెంటర్కి విత్తనం కావాలంటే వాలంటీర్ ద్వారానే జరిగిపోతూ ఉన్నాయి. విత్తనాలు కూడా నేరుగా ఆర్బీకే సెంటర్ నుంచి తెచ్చుకునే విధంగా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఉపయోగకరంగా జగనన్న చేశాడు. సచివాలయంలోనే సగం పనులు అయిపోతూ ఉన్నాయి. మాకు రాత్రో పగలో ఏదో ఒక టైంలో ఆరోగ్యం బాగాలేకపోయినా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఒకటి ఉంది, దాని ద్వారా కూడా మేము లబ్ధి పొందుతా ఉన్నాం. ఆరోగ్యం అన్ని మెరుగుపరచుకోవడానికి బాగాలేనప్పుడు అందుబాటులో డాక్టర్లు ఉండేలాగా చేశారు జగనన్న అని చెప్తా ఉన్నారు. మరి నవరత్నాల ద్వారా మహిళా మనల్ని అందరినీ ఆరుకున్నారు కాబట్టి మేము జగనన్న వెంటే ఉంటామని చెప్పి మహిళలంతా కూడా ముక్త కంఠంతో చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మొదటి రోజు మొదటి సచివాలయంలో ప్రతి మహిళ కూడా సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఎవరొచ్చినా కానీ డోంట్ కేర్, మేము జగనన్న వెంటే ఉంటాము, జగనన్నకే ఫ్యాన్ గుర్తుకే వేసి మళ్ళీ కూడా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పి ఈరోజు మహిళలు చెప్పడం ఎంతో సంతోషంగా కూడా అనిపిస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు ముందు మాత్రమే ప్రజలు గుర్తొస్తారు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మొత్తం ప్రజల్ని మోసం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఎలక్షన్లు ముందు చెప్పే మాట ఎలక్షన్లు అయ్యాక నిలబెట్టుకోవడం అనేది, నిలబెట్టుకునేది అనేది ఆ మనస్తత్వం లేని వ్యక్తి. ఎందుకంటే పేద ప్రజలన్నా కానీ పేదవాళ్ళన్నా కానీ ఆయన చాలా చీత్కారంతో చూస్తాడు. జగనన్న మాత్రమే పేద ప్రజలు బాగుపడాలా, పేద ప్రజలు అభివృద్ధి చెందాలని ఆలోచించాడు కాబట్టి ఈరోజు ఈ నవరత్నాల ద్వారా పేద ప్రజల్ని ఆదుకోవడమే కాకపోవచ్చు, ఇంకా కూడా జగనన్న పేదలందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి, అలాగే బాగా చదువుకోవాలి పేదల ఇళ్లలో అనే ఉద్దేశంతో ఈరోజు ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం ఉండకూడదని చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్ళిన వ్యక్తి. పేద ప్రజలు ఎవరు కూడా, పేద పిల్లలు ఎవరు కూడా, విద్యార్థులు నేర్చుకోకూడదు ఇంగ్లీష్ అనే ఉద్దేశంతో కోర్టుకు వెళ్ళిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే పేదవాళ్ళకి ఇల్లు రాకూడదు. పేదలు ఎక్కడంటే పెద్ద 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 పట్టణాల్లో, పెద్ద పెద్ద ఏరియాల్లో పేదలు ఉండకూడదని కోర్టుకు వెళ్ళిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి వ్యక్తి ఈరోజు ఎలక్షన్లు ముందొచ్చి ఏ భవిష్యత్తు గ్యారంటీ, ఆ గ్యారంటీ ఈ గ్యారంటీ అని అంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి 3 సార్లు ఛాన్స్ ఇస్తే 3 సార్లు ఏం చేశాడు ఆయన? 14 ఏళ్లలో చేయింది జగనన్న, ఈ 5 ఏళ్లలో కరోనా వచ్చి 2.5 సంవత్సరం కష్టపడినా కానీ చేశాడు. ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. మరి ప్రజలందరూ కూడా జగనన్న వెంటే ఉంటామంటా ఉన్నారు. ఇలాంటివి ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏ రకంగా మభ్యపెట్టాలని ప్రజల్లోకి వచ్చినప్పటికీ కూడా జగనన్న వెంటే ప్రజలు ఉంటామని ఈరోజు కరాఖండిగా మహిళలందరూ చెప్పడం చూసాము. ఇదే జరగబోతా ఉంది మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా.